పెద్ద చిన్న తేడా లేకుండా హైడ్రా ఏ రకంగా అక్రమ నిర్మాణాల భర్తం పడుతుందో మనం చూస్తున్నాం. ఆక్రమంలోనే హైడ్రా మీద ఒత్తిళ్లు కూడా ఏ స్థాయిలో ఉన్నాయో మనం అర్థం చేసుకోవచ్చు. కొద్ది క్షణాల క్రితం వరకు కూడా TV9 స్టూడియోలో ప్రజలు అడిగినటువంటి ప్రశ్నలకి, అలాగే నాయకులు రైజ్ చేస్తున్నటువంటి, రాజకీయ పార్టీలు చేస్తున్నటువంటి అనేక రకాలైనటువంటి సవాళ్ళకి సమాధానం చెప్పడం కోసం స్టూడియోకి వస్తానని చెప్పినటువంటి హైడ్రా కమిషనర్ AV రంగనాథ్ కొద్ది క్షణాల క్రితం ఫోన్ చేసి కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో తాను మీడియా ముందుకు ఇప్పుడు రాలేను అని చెప్పి చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఇంకా హైడ్రా చేయాల్సిన కార్యక్రమాలు ఇంకా చాలా ఉన్నాయి అనేటువంటి అంశాన్ని కూడా చెప్పకనే చెప్తున్నారు రంగనాథ్. ఈ పరిస్థితుల్లో తాను స్టూడియోలోకి రాలేను అని చెప్పి, కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో రాలేకపోతున్నాను అని చెప్పి రంగనాథ్ ఫోన్ చేసి సమాచారం అందించారు. అందుకోసమనే రంగనాథ్ TV9 స్టూడియోకి రావటం లేదు. అయితే ఈరోజు ఉదయం నుంచి ఎన్కన్వెన్షన్కి సంబంధించిన వ్యవహారమే టాక్ ఆఫ్ ది టౌన్గా మారింది. ఎన్కన్వెన్షన్ని హైడ్రా అధికారులు పూర్తిగా నేలమట్టం చేసేశారు. హైటెక్ సిటీ సమీపంలో ఉన్న తమిడికుట్ట చెరువులో మొత్తం 3 ఎకరాల 30 గంటల భూమిని ఎన్కన్వెన్షన్ ఎలా ఆక్రమించి కట్టింది అనేటువంటి విషయం మీద ఎప్పటి నుంచో ఆరోపణలు ఉన్నాయి. ఇంతకీ తమిడికుట్ట చెరువు ఎలా ఆక్రమణకి గురైంది, బఫర్ జోన్లో ఉన్న ఈ ప్రాంతం ఎలా కబ్జాకు గురైంది, దీనికి సంబంధించి TV9 అందిస్తున్న స్పెషల్ రిపోర్ట్. కొన్ని సంచలన నిజాలు ఇప్పుడు మీ ముందుంచబోతున్నాము. హైదరాబాద్ మాదాపూర్లో నాగార్జునకు చెందిన ఈ ఎన్కన్వెన్షన్ను హైడ్రా అధికారులు ఇప్పుడు పూర్తిగా నేలమట్టం చేసేశారు. కేవలం 2 గంటల్లో కంప్లీట్గా డిమాలిష్ చేసేశారు. హైటెక్ సిటీ సమీపంలో ఉన్న తుమ్మిడికుంట చెరువులో 3 ఎకరాల 30 గుంటల భూమిని ఆక్రమించి ఎన్కన్వెన్షన్ కట్టారని ఎప్పటి నుంచో ఆరోపణలు ఉన్నాయి. తాజాగా హైడ్రాకు ఇప్పుడు మరోసారి ఫిర్యాదులు వచ్చాయి. ఈ ఫిర్యాదులు పరిశీలించిన హైడ్రా కమిషనర్ రంగనాథ్ చెరువు ఆక్రమణకు గురైనట్టు నిర్ధారించుకున్నారు, కూల్చివేతలకు ఆదేశాలు ఇచ్చారు. ఇవాళ భారీ పోలీస్ బందోబస్తు మధ్య జంబో JCBలతోటి కన్వెన్షన్ని కొన్ని గంటల వ్యవధిలోనే కూల్చేశారు. ఆ విజువల్సే ఇప్పుడు మీరు ఇక్కడ చూస్తున్నారు. ఎన్కన్వెన్షన్ని బుల్డోజర్లు కూల్చేస్తున్న దృశ్యాలను చూశాము. ఎనీ నోటీస్ ఏమీ ఇవ్వలేదు. కనీసం అందులో ఉన్న సామాన్లు షిఫ్ట్ చేసుకోవడానికి వాటికి వీటికి కూడా ఏమాత్రం అవకాశం ఇవ్వలేదు. మార్నింగ్ వచ్చి రావడంతో నిర్ద్వంద్వంగా పవర్ ఆఫ్ చేశారు. ఇమ్మీడియట్గా మొత్తం ఎన్కన్వెన్షన్ని కొట్టిపారేశారు. అయితే ఈ ఎన్కన్వెన్షన్లో నిజంగానే నాగార్జున ఆ చెరువుని ఆక్రమించే ఎన్కన్వెన్షన్ కట్టారా? చాలామందికి అనుమానం ఉంటుంది, అనుమానాన్ని నివృత్తి చేసే ప్రయత్నం చేస్తున్నాము. మా దగ్గర కొన్ని ఎక్స్క్లూజివ్ విజువల్స్ ఉన్నాయి, చూడొచ్చు మీరు. ఇది తుమ్మిడికుంట చెరువు. ఫస్ట్ విజువల్ ఒకసారి గమనించండి. ఇది FTL అంటే ఫుల్ ట్యాంక్ లెవెల్. ఈ చెరువు ఏరియా 29 ఎకరాల 24 గుంటలు. ఇది ఫుల్ ట్యాంక్ లెవెల్లో ఈ తుమ్మిడికుంట చెరువుకు సంబంధించింది. ఈ జల్లెడ లాంటి ప్లేస్ని మీరు చూస్తున్నారు, దిస్ ఈజ్ కాల్డ్ బఫర్ జోన్. బఫర్ జోన్ అంటే అర్థం ఏంటంటే చెరువు ఉంటుంది, చెరువు ఎప్పుడైనా వాటర్ బాగా నిండినప్పుడు కొంత ఏరియా చెరువు బయటకు వస్తుంది. ఆ ఏరియా, ఆ బయటకు వచ్చే ఏరియానే బఫర్ జోన్ అంటారు. అంటే ఇక్కడ దాకా చెరువు ఉన్నా ఇక్కడ నిండిపోయిన తర్వాత చెరువు వాటర్ వల్ల ఎక్కువ వచ్చినప్పుడు ఈ బఫర్ జోన్లో కూడా వస్తూ ఉంటుంది. కాబట్టి ఇది చెరువు కాకపోయినా ఈ బఫర్ జోన్ని సైతం చెరువు లాగానే ట్రీట్ చేయాలి. అండ్ అక్కడ కూడా ఎటువంటి కన్స్ట్రక్షన్స్ చేపట్టకూడదు. సో దీన్ని బట్టి చూస్తే మీకు ఇప్పుడు అర్థమవుతుంది. సో ఎన్కన్వెన్షన్ కూడా ఇక్కడ మేము మీకు చూపిస్తున్నాం, చూడొచ్చు. సో ఎన్కన్వెన్షన్ ఏరియా, ఈ పర్టికులర్ ఏరియా, దిస్ ఈజ్ కాల్డ్ ఎన్కన్వెన్షన్. ఈ ఎన్కన్వెన్షన్ ఇటు చెరువులోనూ ఉంది, ఈ బఫర్ జోన్లోనూ ఉంది. ఈ రెండూ కాక ఈ మిగిలిన ప్లేస్ మాత్రం ప్యూర్లీ నాగార్జునకు సంబంధించిన ప్లేసే. ఇది ఎటువంటి ఇబ్బంది లేదు, కానీ ఈ బఫర్ జోన్లోనూ నిర్మాణాలు చేపట్టకూడదు, చెరువులో అస్సలే చేపట్టకూడదు. ఓకే, ఇప్పుడు గూగుల్ ఇమేజ్, యాజ్ ఆఫ్ నౌ గూగుల్ ఇమేజ్ని ఒకసారి దీనికి ఇంపోజ్ చేసి చూపించే ప్రయత్నం చేస్తాను. ఇది చూస్తే మీకు అర్థమైపోతుంది. సో ఈ యెల్లో లైను బఫర్ జోను, ఈ రెడ్ లైను ఫుల్ ట్యాంక్ అంటే చెరువు. సో ఇప్పుడు మీరు అర్థం చేసుకోండి, ఈ బఫర్ జోన్లోకి అలాగే ఈ చెరువు జోన్లోకి, రెడ్ లైన్ జోన్లోకి మీకు ఎంత క్లియర్గా ఇది ఉందో అని చెప్పేసి ఇంకా క్లియర్గా అర్థం చేసుకోవచ్చు. ఎగ్జాక్ట్లీ దిస్ ఈజ్ ఎన్కన్వెన్షన్. ఇదంతా పార్కింగ్ ఏరియా, ఇదంతా ఓపెన్ ఏరియా, పార్కింగ్ ఏరియా, ఇతర కార్యక్రమాల కోసం వాడుకుంటూ ఉంటారు. సో ఇది చెరువు, ఈ రెడ్ లైన్ ఉన్నది చెరువు. సో ఈ చెరువు ఉన్న ప్రాంతం అంతా కూడా నాగార్జున ఆక్రమించి ఈ ఎన్కన్వెన్షన్ కట్టారు. కేవలం చెరువే కాదు, చెరువు దాటి ఈ బఫర్ జోన్ అంటే ఈ రెడ్ లైన్ అండ్ ఈ యెల్లో లైన్లో కూడా ఈ కన్స్ట్రక్షన్ వచ్చింది మీరు గమనించవచ్చు. సో ఇప్పుడు హైడ్రా ఏం చేసింది, కంప్లీట్గా
ఈ యెల్లో లైన్ వరకు అంటే బఫర్ జోన్ వరకు ఉన్న కన్స్ట్రక్షన్స్ని మొత్తం తీసేస్తుంది. విచ్ మీన్స్ ఇక అసలు అక్కడ ఏమీ లేదు, ఎన్కన్వెన్షన్ని కంప్లీట్గా కొట్టేయాలి. ఇది దాటిన తర్వాత మిగిలిన ప్లేస్ పార్కింగ్ ప్లేస్ ఇక్కడ ఏం కట్టడాలు లేవు, ఇది ప్యూర్గా నాగార్జునకి రిజిస్టర్డ్ ల్యాండే. నిజానికి దీన్ని ఇక్కడ కట్టుకుని ఉంటే సరిపోయి ఉండేది, అప్పుడు అతిక్రమించినట్టు కాదు రూల్స్ని. కానీ ఏం చేశారు, ఈ బఫర్ జోన్లోకి కట్టారు, బఫర్ జోన్ దాటి చెరువుని ఎత్తుగా వేసేసి ఒక బౌండరీ వేసేసి ఒక ఫౌండేషన్ వేసేసి అక్కడ చెరువును ఆక్రమించి ఎన్కన్వెన్షన్ కట్టారు. ఇప్పుడు హైడ్రా ఇక్కడి నుంచి మొదలుపెట్టి ఈ మొత్తం ఎన్కన్వెన్షన్ అంతా కూడా కూల్చేసింది. ఇది కేవలం నాగార్జునకే పరిమితం కాదు. మీరు గమనించవచ్చు ఈ రెడ్ జోన్ను ఈ బఫర్ జోన్లో కానీ ఇక్కడ కొన్ని కన్స్ట్రక్షన్స్ కూడా కనిపిస్తున్నాయి. ఇదంతా మళ్ళీ ఫ్రీ ల్యాండ్. ఈ ఎన్కన్వెన్షన్ నాగార్జునకి ఎలా ఫ్రీ ల్యాండ్ ఉందో ఇక్కడ ఉన్న ఈ బిల్డింగ్స్ అన్నీ కూడా రిజిస్టర్డ్ ల్యాండ్, ప్రాపర్ ల్యాండ్. కానీ ఇక్కడ కొన్ని ఇది దాటి కొన్ని వచ్చాయి చూడండి ఈ బఫర్ జోన్లోకి. ఎలాగైతే ఎన్కన్వెన్షన్ కట్టారో ఇక్కడ కూడా ఒక 3-4 బిల్డింగ్స్ ఉన్నాయి. ఇప్పుడు వీటిని సైతం పడగొడతారు. నాట్ ఓన్లీ దిస్, ఈ చెరువు లోపల ఆక్రమణ ఎలా జరిగాయో చూడండి. అటు నాగార్జున ఆక్రమించినట్టుగానే ఇవన్నీ కొన్ని వందల కొద్ది చిన్న చితక ఇళ్ళు, ఇవన్నీ కూడా ఆక్రమణలే. ఇది కూడా ఆక్రమణే, ఇక్కడ కూడా ఇవి కూడా ఆక్రమణలే. సో వీటన్నిటినీ సైతం మీరు ఇంకా డీటెయిల్గా చూడొచ్చు. ఇక్కడ చూడొచ్చు ఇళ్ళు కొన్ని 15-20 ఇళ్ళు దాకా ఉన్నాయి. ఇక్కడైతే ఇంకా చాలా ఎక్కువ ఉన్నాయి. ఈ ఆక్రమణలను సైతం ఇప్పుడు కొట్టాలి, ఎందుకంటే అవన్నీ ప్యూర్లీ ఎఫ్టీఎల్లోనే ఉన్నాయి. ఎఫ్టీఎల్ అంటే ఫుల్ ట్యాంక్ లెవెల్ చెరువులోనే ఉన్నాయి. తుమ్మిడికుంట చెరువు ఇది, ఇది హైటెక్ సిటీ రోడ్డు, కొండాపూర్ రోడ్డు, హైలీ ఎక్స్పెన్సివ్ ల్యాండ్ ఇక్కడ. సో ఈ నేపథ్యంలో ఇక్కడ ఈ ఎన్కన్వెన్షన్ ఏ స్థాయిలో ఎంత పెద్ద మొత్తంలో ఆక్రమించారో చూడొచ్చు. ఒక్కసారి నేను ఆ ఇమేజ్ని ప్లస్ ఈ గూగుల్ ఇమేజ్ని ఇంపోజ్ చేసి చూపించే ప్రయత్నం చేస్తాను, దాన్ని బట్టి ఏ స్థాయిలో ఇది జరిగిందో మీరు అర్థం చేసుకోవచ్చు. చూడొచ్చు మీరు గూగుల్ ఇమేజ్ పైన ఈ ఇమేజ్ని ఇంపోజ్ చేశాను. ఎగ్జాక్ట్ సైజులో మీరు ఎన్కన్వెన్షన్ ఎక్కడ దాకా వచ్చిందో చూడొచ్చు. బఫర్ జోన్ చూడండి ఎక్కడ దాకా ఉందో. ఇది ఎన్కన్వెన్షన్ ఫంక్షన్ హాల్కి సంబంధించిన ఓపెన్ ఏరియా. ఇక్కడ ఏమీ కన్స్ట్రక్షన్ చేయలేదు నాగార్జున, దీన్ని కేవలం పార్కింగ్ వదిలేసుకున్నారు, లేకపోతే లాన్స్లో ఏదైనా ప్రోగ్రామ్స్ కోసం వదిలేసుకున్నారు. కానీ ఎక్కడ కట్టారు, బఫర్ జోన్లో కట్టారు, అట్ ది సేమ్ టైం ఫుల్ ట్యాంక్ లెవెల్లో కట్టారు. సో ఇది పూర్తిగా ఆక్రమించింది అండ్ అక్రమమైన నిర్మాణంగా చూడాల్సిన అవసరం కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో ఇదంతా కూడా కూల్చేశారు. సో ఇదే బఫర్ జోన్లో ఇంతకుముందు నేను చూపించిన బిల్డింగ్స్ వస్తున్నాయి, వీటిని కూలుస్తారు. ఇదే బఫర్ జోన్ లోపల ఎఫ్టీఎల్లో ఇక్కడున్న ఇళ్ళు ఆ పైన ఉన్న ఇళ్ళు, ఈ ఆక్రమణలన్నీ కూడా తీయాల్సిన అవసరం కనిపిస్తోంది. ఇది కేవలం ఒక నాగార్జున తుమ్మిడికుంట చెరువు గురించే మనం మాట్లాడుకోవట్లేదు. ఇలా హైదరాబాద్లో ఎన్ని వందల ఎకరాలు ఆక్రమణకు గురయ్యాయో తెలిసి ఆశ్చర్యపోతారు మీరు. ఒకసారి ఓవరాల్ హైదరాబాద్ సంబంధించిన చెరువులు ఎలా ఉన్నాయి, ఎంత ఆక్రమించారు, ఆ డీటెయిల్స్ కూడా చూద్దాం. ఒకసారి ఈ ఇమేజ్ చూడండి, మీకు తెలుస్తుంది ఈ ఇమేజ్లో ఈ ఎల్లో కలర్ ఉన్నది చెరువు. ఎల్లో దాటి గ్రీన్ ఉన్నదంతా కూడా ఆక్రమణలకు గురైంది. అక్కడంతా కూడా కంప్లీట్ కన్స్ట్రక్షన్స్ అయిపోయినాయి, ఎల్లో వరకు అలా ఉండిపోయింది. సో వీటి విస్తీర్ణం ఎంత స్పష్టంగా చూడొచ్చు. హైదరాబాద్ చెరువులపై మేము చూపిస్తున్న సంచలనమైన రిపోర్ట్ ఇది. 1979 లగాయితు 2023 మధ్య హైదరాబాద్లో చెరువుల కబ్జా పర్వం ఎలా ఉందో చూడొచ్చు. గతంలో 40.35 చదరపు కిలోమీటర్లు విస్తీర్ణంలో 56 చెరువులు ఉండేవి. అది కాస్త ఇప్పుడు ఎంత అయింది, 16.09 చదరపు కిలోమీటర్ల ఆక్రమణకు గురయ్యాయి. సో మిగిలినది అంతా చెరువుల విస్తీర్ణం 24.26, అంటే 100% ల్యాండ్ని కంప్లీట్గా ఆక్రమించేశారు. సో ఊరుకుంటే ఇది ఇట్లానే అయిపోతుందని చెప్పి హైడ్రా ఇప్పుడు ఏం చేసింది, హైడ్రా అసలు పెట్టింది ఎందుకు, ఒకటి భూ కబ్జాలని చేయడానికి, రెండు ఈ చెరువుల ఆక్రమణకి, అలాగే డిజాస్టర్ మేనేజ్మెంట్, ఇప్పుడైనా ఏదైనా సమస్య వస్తే వాటిని అడ్రస్ చేయడానికి. సో హైడ్రా ప్రస్తుతం దాని మెయిన్ మోటో ఏంటంటే ఈ చెరువుల్ని ముందు మళ్ళీ తిరిగి నార్మలైజ్ చేయాలి అని చెప్పి. కానీ అంత ఈజీ కాదు, ఎందుకంటే ఈ గ్రీన్ ఏరియా ఉన్నది కొన్ని వందల వేల ఇళ్ళు ఉన్నాయి, మల్టీ స్టోరీ బిల్డింగ్స్, వాటన్నిటినీ కూడా కొట్టాలి. వాటి జోలికి రావట్లేదు ప్రస్తుతానికి. ఎక్కడికి వస్తున్నారు, చెరువులకి తక్కువ దగ్గరగా ఉండి ఆక్రమించిన కట్టడాల మీదకే వస్తున్నారు. కాబట్టి ఇప్పుడు చెరువుల దగ్గర చేస్తున్నారు, చెరువులు కాకుండా ఇంకా నాలాల మీద, ఇతరతర ప్రదేశాల మీద, అక్కడక్కడ కూడా కట్టిన వాటి మీద కూడా హైడ్రా రావచ్చు కాక. అయితే దీన్ని అందరూ స్వాగతిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. కాకపోతే నోటీస్ ఇవ్వట్లేదు, చేయట్లేదు అనే ఒక వాదన కూడా వినిపిస్తుంది. కొంతమంది కోర్టు తలుపులను తడుతున్నారు. బట్ ఏదేమైనా అక్రమంగా కట్టారు అన్న విషయం మాత్రం చాలా స్పష్టంగా అనేక గూగుల్ ఇమేజెస్ ద్వారా, లేకపోతే ఇతరత్ర ఇమేజెస్ ద్వారా, లేకపోతే డాక్యుమెంట్స్ ద్వారా, అనేక కంప్లైంట్స్ ద్వారా మాత్రం దీన్ని నిర్ధారిస్తున్నారు. సో దీన్ని బట్టి నాగార్జున ఆ చెరువును ఆక్రమించారు, చెరువునే కాదు చెరువును ఆనుకొని ఉన్న బఫర్ జోన్ సైతం ఆక్రమించారనేది చాలా స్పష్టంగా తెలుస్తోంది. చెరువు నిండిపోయిన తర్వాత
బఫర్ జోన్లో కూడా వాటర్ వచ్చిన తర్వాత కూడా వాటర్ వస్తే ఏం జరుగుతుంది? ఆబ్వియస్గా ఇళ్ల మీదకి వస్తుంది. కాబట్టి ఏం చేస్తారు, ప్రతి చెరువుకి కూడా కొన్ని స్లూయిజ్లు ఏర్పాటు చేస్తారు ఆ వాటర్ బయటికి పోవడానికి, ఆ వాటర్ బయటికి పోవడానికి. ఇప్పుడు ఆ స్లూయిజ్లు కూడా బ్లాక్ చేసేసారు. ఆ వాటర్ బయటికి పోయి ఇంకొక చెరువుకి కనెక్ట్ అయ్యి వాటర్ ఏ మూసీలోనే ఇంకో దాంట్లోకి వెళ్ళిపోయి కలిసిపోయి బయటికి ఫ్లో అయ్యే అవకాశం లేకుండా ఏ చెరువుకు ఆ చెరువు స్లూయిజ్లను ఆపేశారు, క్లోజ్ చేసేసారు, ఆ కనెక్షన్ని మూసేశారు, నాలాలను మూసేశారు, ఇష్టారాజ్యంగా కట్టేశారు. దాని కారణంగానే చిన్నపాటి వర్షం వస్తే హైదరాబాదు అనేక ప్రాంతాల్లో ముంపు గురవుతుంది. ఇప్పుడు ఆ స్లూయిజ్లు ఉంటాయి, ఆ పై ఏరియాలో స్లూయిజ్లు ఉంటాయి నిజానికి అక్కడ. ఆ స్లూయిజ్లు ఇప్పుడు బ్లాక్ అయిపోయినాయి. ఇప్పుడు ఈ చెరువు నిండిపోతే ఈ వాటర్ ఎక్కడికి వెళ్ళాలి? ఆ స్లూయిజ్ లోపల లేకపోతే చుట్టూ ఇలా ఇష్టానుసారంగా కట్టేస్తే ఏమవుతుంది? ఒకవేళ ఈ అక్రమ కట్టడాలే లేకపోతే చెరువు నిజానికి ఒక 4-5 రోజులు వర్షం పడినా సరే ఇబ్బంది లేక ఉంటుంది. చూడొచ్చు మీరు అది స్లూయిజ్ ఈ ఇమేజ్లో మీకు స్పష్టంగా కనిపిస్తుంది, రైల్వే ట్రాక్ లాగా కనిపిస్తుంది చూశారు. దట్ ఈస్ కాల్డ్ స్లూయిజ్, అంటే వాటర్ ఇన్ఫ్లోకి అవుట్ఫ్లోకి ఇంకో చెరువు నుంచి చెరువుకి వచ్చి నిలబడడానికి, ఈ చెరువులో ఎక్కువైపోతే బయటికి వెళ్ళడానికి. ఇప్పుడు ఆ స్లూయిజ్లో అవన్నీ కూడా బ్లాక్ అయిపోయినాయి. చెరువులు ఇలా ఆక్రమించేస్తూ ఉంటే ఇంకా స్లూయిజ్ల పనే ఉంటుంది. సో జరుగుతున్నది అది. సో ఇంత జరుగుతుంది. ఇది కేవలం ఒక నమూనా మాత్రమే, ఎన్కన్వెన్షన్ గురించి ఇప్పుడు చూపించిన నమూనా మాత్రమే. ఇవాళ డే లాంగ్ హైదరాబాద్లో ఎన్ని చెరువులు ఉన్నాయి, ఎంతంత ఆక్రమణకు గురైంది, ఎంత పెద్ద పెద్ద వాళ్ళు కట్టారు, ఏ స్థాయిలో కట్టారు, ఆ డీటెయిల్స్ అన్నీ కూడా మీ ముందు ఉంచబోతోంది టీవీ 9 ఎక్స్క్లూజివ్లీ.